ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాకర్ను ప్రారంభిస్తారన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతపల్లిలో నియంత్రిత పంటల సాగుపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నీళ్లు, రైతు బంధు, నిరంతర విద్యుత్తో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతున్నామన్నారు హరీష్ రావు. నియంత్రిత పంటల సాగుపై 5 మండలాలు ఏకగ్రీవ తీర్మానం చేయడంతో గజ్వేల్ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారిందని చెప్పారు. నీళ్ళే నీళ్ళు కొండపోచమ్మల 29 నాడు 11 నరకు ఈ ఎండకాలం రోహిణి కార్తిలో మీ చెరువులకు నీళ్ళు వచ్చి పులిచెర్ల చెరువు మత్తడి దుంకేది మీరే చూస్తారు. ఇది కలనా నిజమా అన్నట్టుగా కాళేశ్వరం నీళ్లు ఇలా మన పులిచెర్ల చెరువులకు రాబోతా ఉన్నాయి. అంటే ఇంకా నీళ్లు వస్తున్నాయి, రైతు బంధు వచ్చింది, కరెంట్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాక రేపు వ్యవసాయం లాభసాటిగా మారదా? ఇవాళ కలలో కూడా కరెంట్ పనులు ఇవాళ జరుగుతున్నాయి. మీరందరి ఆశీర్వాదం ఉంటే, మీరు పట్టుదల పడితే ఖచ్చితంగా ఈ దాతరపల్లిని ఒక ఆదర్శ గ్రామంగా మార్చుకుందాం. 27 గ్రామాలు ఏకగ్రీవంగా ఈ ప్రాధాన్యత పంటల సాగుకు తీర్మానం చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డది గజ్వేల్ నియోజకవర్గం. మరి ఇప్పటికే 8 మండలాల్లో 5 మండలాలు ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు మా ప్రజాప్రతినిధులకు మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు.